చాలా కాలం తర్వాత అమరావతి జనభేరి అనేటువంటిది భారీ సక్సెస్ అనే చెప్పాలి. వాస్తవంగా 29 గ్రామాల్లో ఉద్యమాలు లేవు, ఒక 3 గ్రామాల్లో, అందులో కూడా ఒక్క గ్రామంలో జరుగుతోంది. అది కూడా రోజుకు 50-100 మంది అంతవరకే, అది రోజు నిరసన కూర్చుంటున్నారు కాసేపు, ఆ తర్వాత సాయంత్రానికి ఎవరు ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పొద్దున పూటలు కూడా టిఫిన్లు చేసి వచ్చి కూర్చుంటున్నారు, మధ్యాహ్నం భోజనాలకి ఎవరు దోవనాలు వెళ్తున్నారు మళ్ళీ వచ్చి కూర్చుంటున్నారు. దీంతో అది ఒక పెద్ద నిరసనగా, అంటే ప్రజల ఫీలింగ్ ఉంది అన్నటువంటి నిరసనగా రాష్ట్రం అంతా ఏమీ స్ప్రెడ్ కాలేదు. ఈవెన్ పక్కన కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా అంత ఇంపాక్ట్ రాలేదు. అప్పుడప్పుడు ఏదైనా 100వ రోజు అయింది, 200వ రోజు అయింది ఇట్లాంటి పిలుపులు ఇచ్చినప్పుడు, అది తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే కొంచెం హడావిడి నడుస్తుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి దాదాపుగా వాళ్ళందరి కోరిక మేరకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి నిదానంగా అన్ని పార్టీల్ని తన వైపుకి తిప్పుకుందో, అట్లాగే ఇప్పుడు అన్ని పార్టీలు కూడా అమరావతికి అనుకూలమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చినాయి, ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా పాతూరు నాగభూషణం లాంటి లోకల్గా పట్టున్నటువంటి నాయకుడిని, అట్లాగే సత్యమూర్తి లాంటి న్యూట్రల్ పర్సన్ని కూడా కలిపి ఒక టీమును పంపించిన, అటు జనసేన అందులో ఇన్వాల్వ్ అవుతుంటే నిన్న బెజవాడలో జరిగినటువంటి ట్రయల్లో కూడా, ఇవన్నిటి నేపథ్యంలో ఇప్పుడు క్రమంగా, అంటే ఆల్రెడీ కమ్యూనిస్టులు ఉన్న తెలుగుదేశం కలిసినే ఉన్నారు, ప్లస్ వీళ్ళందరూ కూడా యాడ్ అవుతున్నటువంటి దశలో అమరావతి ఉద్యమం అనేటువంటిది పతాక స్థాయికి, అంటే ఏడాది తర్వాత దాదాపుగా అన్ని పక్షాలతో నిండుగా కనిపించింది. ఇంకో పక్కన వివిధ ప్రాంతాల నుండి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తున్నటువంటి దాంతో క్రమంగా ఉద్యమం ఉధృతమయ్యేటువంటి దశకైతే స్టార్ట్ అయిందని చెప్పాలి. సక్సెస్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ మధ్యలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వీళ్ళని రెచ్చగొడుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళని తిట్టించే కార్యక్రమం చేసిందంటే చెడిపోతుంది. గతంలో తెలంగాణ ఉద్యమంలో జరిగింది అదే. మిగతా పార్టీలకు ఎవరికి ఆ క్రెడిట్ రానియకుండా మొత్తం క్రెడిట్ తందీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రయత్నించినంత వరకు ఫెయిల్ అయింది. కోదండరాముని ముందు పెట్టి అన్ని పార్టీలు ఒక తెలంగాణ అంశం మీదన ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమైంది. ఇప్పుడు అలాంటి ఏది తమ ప్రేమపూర్వకమైనటువంటి పార్టీలని నెత్తిని వేసుకునేటువంటి క్రమంలో ఈ రైతులతో ఆ పార్టీలను, మిగతా పార్టీలను తిట్టించేటువంటి రూట్ని కనుక ఆపేస్తే ఇవాళ జరిగినటువంటి 365వ రోజు జనభేరి విజయం అనేది కంటిన్యూ అవుతుంది. లేదు మళ్ళీ పార్టీల వారీగా మేము చెప్పినట్టు అన్ని పార్టీలు వినాలనేటువంటి కోణంలో కనుక తీసుకెళ్తే అది ఇబ్బందికరం అవుతుంది, ప్రమాదకరం అవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.